విందు భోజనాలు, టీవీ ప్రోగ్రాంలు, సీల్ కబుర్ల కార్ఖానా, తాళం వేసింతతో వచ్చాం. వాటి గురించి వీటి గురించి వాడి పోసుకునే దినం ఆదివారం. అందరికి కలిసి కలిసి వస్తుంది, అందరికి హాలిడే. దానికి వాడకుండా ఆదివారం మనలో ఉన్న లోపల్ని ఖండించుకోవడానికి, తల్లిలో ఉన్న లోపము బిడ్డ కండియడానికి, కోడలిలో ఉన్న లోపం అత్త కండియడానికి, అత్తలో ఉన్న మూర్ఖత్వం కోడలు కండియడానికి ప్రేమతో, దాంతోపాటు ప్రార్థన ప్రార్థన చేసి చేస్తే మనకు ఇంట్లో ఉన్న కష్టాలు దూరమవుతాయి, మనసులో గుణాలు మారుతాయి, అప్పటిదాకా మారవు, అప్పటిదాకా మారవు. మారుతున్నాయి అంటారు, మార్పు లేదు. మనిషి ఒక్కసారి మారగలిగితే, మార్చుకోగలిగితే, తన్ను తాను గెలుచుకోగలిగితే, తన బలహీనతని ఖండించగలిగితే దైవం చుట్టూ తిరిగి అక్కర్లేదు, మానవం చుట్టూ దైవం తిరుగుతాడు. ఆయనకు మంచి హృదయం కావాలా, దాని ద్వారా పనిచేయడానికి. క్రిమి కానీ, కీటం కానీ, పశుపక్షి కానీ, జంతువు కానీ, మంచి పవిత్రమైన హృదయం కావాల, దాంట్లో ఉండి పనిచేస్తారు. ఇప్పుడు దీంట్లో ఎవరైనా వచ్చి ఉంటారు, ఏదైనా ఒక దేవత, ఏదైనా ఒక గంధర్వ, కిన్నెర, కెంపురుష, యక్షిణి, పవిత్రాత్మలు మీలో వచ్చి వింటాయి. దీంట్లో తాటకి శూర్పణకు కూడా వస్తుంది. అంటే నేను కాదని మనం అనుకుంటాం, అర్థం చూసినాక నేను సవితని, నేను కాదంబరిని, నేను చంద్రకుమారిని, ఎప్పుడు నేను అని అనుకోరు, నేను తప్పు చేశామని అనుకోరు. పాపం తన తప్పుని ఎవరైతే సరి చేసుకుంటాడో వానికి ఏం మిగలదు జీవితంలో. సరి చేసుకుంటామే, సరి చేసుకుండం, తన బలహీనతని ఖండించడం, పాపబుద్ధిని మందలించడం, రాక్షత్వాన్ని త్రోసివేసి దైవతత్వాన్ని నింపడం, ఇది ఒకటే పని ముఖ్యమైనది మానవుడికి. ఇది చేస్తూ చేస్తూ ఆయన నామోచ్చారణ చేస్తుంటే సరిపోతుంది, ఇంకేం అక్కర్లేదు. ఏ గుళ్ళు గోపురాలు ఏం అక్కర్లేదు. అసలు నేను మనిషిగా పుట్టాను, మనిషి మానవత్వం ఎంత పర్సెంట్ ఉంది? బీపీ 120/80 నార్మల్, 130/90 అబ్ నార్మల్, ఫీవర్ 99 అబ్ నార్మల్, 98 నార్మల్, షుగర్ 100 నార్మల్. అయితే నీలో ఏది ఎక్కువ తక్కువ ఉంది? షుగర్ అంటే పత్యం చేస్తావు, బీపీ అంటే పత్యం చేస్తావు, భర్త తాగుబోతుంటే పత్యం చేస్తావు, వాడికి రాకముందు అన్ని వండి పెడతావు. అది నేను ఉగాది మాంసం కావాలి, అది నేను దీపావళి లక్ష్మీ పూజ కోడి మాంసం కావాలి, నక్క మాంసం కావాలి, తృప్తి చేస్తున్నాను అక్కడ. ఎందుకంటే భయం తాగుబోతుంది, షుగర్ భయం, బీపీ భయం, హార్ట్ భయం. కానీ దైవ భయం లేదు. దైవ భయం అంటే ఏంది? ధర్మం. దైవ భయం అంటే ధర్మం. దైవాన్ని ఎందుకు పూజించాలి? అది ఒక సబ్బు ఊడ్చుకోవడానికి, తుడుచుకోవడానికి, శుద్ధి 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 చేసుకోవడానికి పవిత్రమైన సబ్బు. ఆయన మెప్పించి ఒప్పిస్తేనే ఆ సబ్బు వస్తుంది అందరికీ. ఈ పైసలు పెడితే లక్స్ సన్లైట్ అమ్మం దొరుకుతుంది, కానీ ఆయన దగ్గర డబ్బుతో దొరికేది కాదు. వెంకటేశ్వర స్వామికి ఆభరణాలు ఇస్తారంట, నిండు దోపిళ్ళు దోస్తారంట. నిండు దోపిడి దోస్తాను ఎప్పుడు మొక్కుంటా తెలుసా? చిన్న చిన్న కమ్మలు ఉంటాయి, డైమండ్ రత్నాలు లేకపోతే, పట్టు చీర లేకపోతే, కాటన్ చీర ఉన్నప్పుడు అప్పుడు తయారై కూర్చొని అప్పుడు భర్త కూడా అండి నేను నిండు దోపిడికి మొక్కున్నా మీకు ప్రమోషన్ వస్తే అంటే. కానీ ఎన్నిసార్లు పోతే వెంకటేశ్వర స్వామికి ఎప్పుడు మొక్కోలేదు ఎందుకు అంటాడు? 14,000 నెక్లెస్ సోఫాలు ఉండే, రవ్వ కమ్మలు ఉండే, ముక్కు పిల్ల రవ్వదు ఉండి ఎట్లా ఇస్తుంది? దిండినప్పుడు ఎట్లయితే మళ్ళీ పోతాయి కదా డబ్బులు.
ఇవన్నీ దేవునికి పెట్టాలంటే కూడా ఆలోచించి పెడతారు. కానీ పెట్టేది మళ్ళీ ఆయనదే, ఏ వస్తువు ఆయనది కాదు. కానీ ఆయన ఎప్పుడన్నా అడిగాడా పూజల్ల ఖర్చుకి, అక్కడ కిటికీ ఖర్చుకి, నైవేద్యాలకి, పుష్పాలకి అర్పించడానికి కొంచెం పెట్టమని మహాత్ములు మహాపురుషులు చెప్పారు నడవడానికి, సమస్త నడవడానికి. కానీ దైవానికి చెందేది ఏం లేదు, దైవానికి చెందేది పవిత్రమైన నాలుక, అదే కావాలట ఆయనకు. నీ చూపు, నీ నీళ్ళలో, నీ కళ్ళ నీళ్ళల్లో, కళ్ళల్లో నీళ్ళుంటాయి, రెండు తులాల నీళ్ళుంటాయి, దాంట్లో ఒక బిందువు అయి ఉండాలంట ఆయన, ఉండి చూడాలంట అందరినీ. అక్కడ నుంచి అన్నీ చూస్తాడు, కానీ మీలో ఉండి, మనలో ఉండి, మనలో కొన్ని చూస్తాడు. దాంట్లో బిందువు అయి ఉండాలంట, ఉంటాడట. మరి నాలుకలో ఒక చిన్న చిన్న గసగసల్లాంటి ఓ శక్తిని పిలుచుకొని, అమ్మ నువ్వు ఇది చేసి తప్పు అంటాడు. ఆయన వచ్చి కూర్చున్నాడు, నీ నాలుక పవిత్రమైతే నీళ్ళు కూర్చున్నప్పుడు అమ్మ ఇది చేసి తప్పు అంటాడు. 30 ఏళ్ళ నుంచి వాడు వినడు, కానీ ఆ 3 నిమిషాల్లో వింటాడు. ఎందుకంటే దైవ వాక్కు. దైవానికి ఇల్లెందుకు, ఇతర జంతువులు ఎందుకు, క్రిమికీటకాలు ఎందుకు, పశుపక్షులు ఎందుకు అంటే, పశువుల్లో మహాపశు, పశువుల్లో మహాపశువు ఆవు, పాముల్లో మహాపాము సర్పం, ఘోర సర్పం నాగంపాము, కుక్కలో మహాకుక్క, భైరవ కుక్క, మరి ఫకీర్లో మహాఫకీరు శిరిడీ సాయిబాబా. ఫకీర్ భిక్షగాడు, కానీ మహాఫకీర్ అతీతమైన వాడు, అందరి మించిన వాడు, అందరినీ కలుపుకునేవాడు, అందరి హృదయం ఉన్నవాడు, అందరితో కలిసి ఉండి, మెలిసి ఉండి, ఆడుతూ పాడుతూ ఉండి, మన తాత ముత్తాలతో మనకు జ్ఞానబోధిని విడిచిపెట్టిపోయాడు. తన చేసి ఆచరించాడు, కష్టపడ్డాడు, రొట్టెకి, కాళ్ళ చెప్పులకి, బట్టకి, పండుకోవడానికి, కూర్చోవడానికి, నిలబడడానికి, అన్నిటి కష్టపడ్డాడు. గంటల కొద్ది తరబడి అమ్మా రొట్టె, అమ్మా రొట్టె, అమ్మా రొట్టె నడిచాడు. ఈ దినం డజన్ల రొట్టెలు, ఆయన రొట్టెలు 2 దొరకలేదు, ఆయన కష్టంగా తిన్నాడు, 2 ముద్దలు మింగాడు. ఈరోజు 8 ముద్దలు మింగిస్తున్నాడు, 8 రకాలుగా సదుపాయాలు ఏర్పాటు చేశాడు. మరి ఆయన అనుభవించి చేసి చూపించాడు. ఆయన గ్రంథం కొంతమంది మాతలు రాశారు, రాసింది పాటించండి అంటారు. లేదు, మనం అట్లా చేయాలి, బొమ్మను తీసి మూర్తులు కూర్చోబెట్టి బంధన చేసి కింద మీద సిమెంట్ పెట్టి మీదికి వెళ్ళి ఆభరణాలు వేస్తూ పగడి కట్టుకున్న వాడిని కిరీటం పెడుతున్నాం. ఆయనకి ఇష్టమే ఉండదు పాపం మనం చూడడానికి. నీకు నైవేద్యం ఏమయ్యా అంటే, ఇంత రొట్టె అయితే చాలు, నీళ్ళుంటే అద్దుకొని తింటా, ఏమి లేకపోతే నీళ్ళుంటే నీళ్ళల్లో అద్దుకొని తింటా, ఎందుకంటే మెత్తగా నమలడానికి మాత్రమే. విశుద్ధ చక్రం చాలా బలమైంది, చాలా తెలివైంది, సున్నితమైంది, చీతకోక చిలుక లాంటి బటర్ఫ్లై, ఏమంటారు, మెత్తది బటర్ఫ్లై, బటర్ లాంటి ఫ్లై చేస్తుంది. దాన్ని బటర్ఫ్లై అని పెట్టాడు ఇంగ్లీష్ వాడు, చక్క పెట్టాడు. దాన్ని ఇలా పట్టుకుంటే ముద్ద అయిపోతుంది, మనిషి పట్టుకుంటే ముద్ద అయిపోతుంది, ఎగరలేదు, చచ్చిపోతుంది, రెక్కలు ఇరిగిపోతాయి. దాన్ని అందుకే బటర్ఫ్లై అన్నాడు ఆయన, చక్కగా అన్నాడు. చీతకోక చిలుక వీళ్ళు అన్నారు కానీ అంత సరి అయింది కాదు. ఇంగ్లీష్ వర్డ్ బటర్ఫ్లై ఇక్కడ ఉంది. అయితే దాంట్లో వేయడానికి బాబా నీళ్ళల్లో ముంచుకొని తింటుందంట, ఎందుకంటే బటర్ఫ్లైకి కష్టం కావద్దు. బటర్ఫ్లై ఎట్లుంటుంది లోపల, మన గొంతు ఎట్లుంటుంది, ఎలా ఎలా ఉంటుంది, గట్టి ఏమైనా నమ్ముతుంటే, శనగలు నమ్ముతుంటే మూసుకుంటుంది, అన్ఈజీ అన్ఈజీ, ఏమరా అంటుంది, ఏమరా అని ఎవరన్నా అంటే 1000 టైమ్స్ ఏమరా 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 1000 సార్లు కొట్టుకుంటుంది. అంత కష్టమవుతుంది, అంత పని పెట్టినట్టు అవుతుంది. ఈ శనగలు నమిలిన, బొక్కలు నమిలిన, ముళ్ళు నమిలిన, చాప ముళ్ళు నమిలిన,
కోడి బొక్కల్లో మిగిలినా ఇలా మూసుకుంటుంది. మంచి వస్తువు అరటిపండు వస్తే ఇలా తీసుకుని మళ్ళా వెంపడి మళ్ళీ మూసుకుంటుంది. దాని విచిత్రమైన టెక్నిక్ చూడాలి. దేవుడు వాళ్ళ కూర్చొని ఎంత చక్కటి పని చేస్తున్నాడంటే ఆశ్చర్యం వేస్తుంది. ఓ పరి చూస్తే ఇప్పుడు మానవుడు చూడు, పిట్టలు తినే శనిగలు, కుక్కలు తినే బొక్కలు కూడా ఇడవపాయి. మా భగవంతుడు అట్లా పెట్టలేదు. భగవంతుడు పెట్టిందేమో జాగ్రత్తగా సున్నితంగా మెత్తటి పొర, మెత్తటి పొర ఇలాగే ఓపెనింగ్ వెళ్ళాను. మంచిది ఉంటే ఇలా సంతోషంగా ఇప్పుకుంటుంది. అంటే ఆ నమిలేటప్పుడు దానికి ఏదో సంబంధం ఉంది లోపల. 2000 నాళ్ళు దీంట్లో అలా ఇప్పుకుంటుంది. కొంచెం బొక్క టక్ టక్ అంటే అంటే అనేసి శనిగలు, దొట్టు వస్తువులు, చుడో పల్లీలు, చిప్స్ డ్రై. ఇక్కడేమో కటకడ అంటాడు, టైం లేకపోతే మింగేస్తాడు, అక్కడ పోయి కూర్చుకుంటుంది, కొట్టుకోమని ఇట్లా అంటది. ఒకసారి గొంతు చూడండి, మీరు గొంతుది టెక్నిక్ వెళ్ళామని చూడండి. అయితే మనం ఇంత దూరం వచ్చాం, కానీ ఇప్పుడు మనం ఏం తీసుకుంటున్నాం? మనలో ఉన్న విషవాయుని చెట్లకి ఇస్తున్నాం, మనకు తెలుస్తలేదు. మన కర్మదోషాలు కూడా చెట్లు పీడ్చుకుంటాయి. అలసిపోతాం, అలసట కూడా తీసుకుంటాయి. తీసుకొని నమిలేస్తాయి, నమిలేసి పిప్పి చేస్తాయి. పిప్పి చేసినాక దాంట్లో ఆక్సిజన్ ప్రొడ్యూస్ చేస్తాయి, చేసి మళ్ళా పైకి తీసుకొచ్చి మళ్ళీ తిప్పి మనకు పంచుతాయి. అది చక్కని పని చేస్తున్నా ఇప్పుడు. మరి లగ్న సమస్య ఉంది, వ్యాపార సమస్య ఉంది, భార్య సమస్య ఉంది, భర్త సమస్య ఉంది. దాన్ని కూర్చొని కూర్చొని మీరు నేను చెప్పినప్పుడు మీరు ప్రార్థన చేయండి. కూర్చొని మీరు ప్రార్థన చేయండి. చెట్ని గుర్తుపెట్టుకోండి. చెట్లు రకరకాల నంబర్లు ఉన్నాయి. షుగర్ వ్యాధి అయితే 472 అక్కడ మూలకు ఉంటుంది. ఆ తర్వాత వెళ్ళి ఓ పని మాట్లాడుకోండి. షుగర్ వ్యాధిని బాగు చేయమని అడిగితే మీనింగ్ ఉండదు. షుగర్ వ్యాధి మిషన్ ఖరాబ్ అయింది, షుగర్ ప్రొడ్యూస్ చేసే మిషన్ ఖరాబ్ అయింది, ఆ మిషన్ని బాగు చేయమ్మా అని అడగాలి. షుగర్ వ్యాధి బాగయ్యేది కాదు, అది బాగైతే ఇది బాగైతే. మరి హార్ట్ గురించి ఇక్కడ ఉంది, ఆ బాక్స్ పెట్టిండ్రు కదా, అక్కడ అర్జున చెట్టు హార్ట్ది అక్కడ ఉంది, మళ్ళా ఇంకో చెట్టు అక్కడ కూడా ఉంది. 473 ఓ చెట్టు అక్కడ ఉంది, వేప చెట్టు. మంచి వరుడు దొరకాలి. ఎక్కడో పూజలు, పురస్కారాలు, జ్యోతిషం ఏదో చెప్పుకుంటూ తిరుగుతూ ఉంటాం. ఇక్కడ ఉన్నారు బాగా, అక్కడ ఉన్నారంటే వెళ్తాం. పాపం వెళ్ళినాక మళ్ళీ ఇంటికి తిరిగి రావాల్సిందే. తప్పదు, ప్రయత్నం చేయొచ్చు, తప్పు కాదు. కానీ నిజం ఎక్కడ ఉన్నదో, నిజం కనీసం 30% ఉంటే మీరు అక్కడ కాలు పెట్టండి. ధర్మం, నిజం, సత్యం అనేది 30% ఉండకపోతే అక్కడ కాలు పెట్టద్దు. 30% ఎక్కువ 90% ఉంటే నా దృష్టిలో మంచిది. 10% పర్లేదు, 10% తప్పు కనబడుతుంది అన్నమాట. లోకం తీరు, మనలాంటి సత్సంగం, మనమంతా యాత్రలు పూజలు చేసుకుంటామంట. మనలాంటి వాళ్ళమంతా చేసుకుంటే ఆదురు శివరాత్రి, శివపార్వతి కైలాసంలో కూర్చొని వీళ్ళంతా ఏం చేస్తుండ్రు అని పార్వతి అడిగితే ఎలా శివ పూజ చేస్తున్నారు, ఆయన శివుడై నా పూజ అంటలేడు, శివ పూజ చేస్తున్నాడు అంటాడు. ఒక్కసారి వెళ్ళి చూసిద్దామా అంటాడు. నంది నువ్వు కూడా వస్తావా అంటే అలాగే వస్తా అన్నాడు. నందిని ఎక్కి ఇద్దరు దిగారు. నంది ఒక దిక్కు ఎద్దయి నిలబడ్డాడు. వీళ్ళిద్దరూ మామూలు సాధారణ భక్తుల్లాగా తయారయ్యారు, భక్తుల్లో భక్తుల్లాగా తయారయ్యారు. తయారయ్యి లోకం ఎలా ఉందో చూద్దాం, మనసుల గుణాలు ఎలా ఉన్నాయి చూడండి అని అనుకుంటారు. పార్వతి అడుగుతుంది, ఎంత భక్తి, ఎంత ప్రేమ, ఒకరి మీద ఆడిపోసుకుంటలేదు,
ఒక నిందేయడం లేదు అంత బాగున్నారు ఉంటుంది ఎవరు పార్వతీ అవునా పార్వతీ అంటారు తర్వాత ఆ ఎద్దుని ఇద్దరు ఎక్కిపోతుంటే చంద్రకళ ఏమన్నదంట బుద్ధి లేదా వీళ్ళకు ఒక ఎద్దు మీద ఇద్దరు ఎక్కుతారా వజనం దాని గురించి ఆలోచించరా అని చంద్రకళ అంటుందంట ఇలా తిట్టుకుంటా ఉంటే దిగిపోయి పార్వతమ్మను కూర్చోబెట్టంటే ఎద్దు మీద కూర్చోబెట్టి ఈయన నడుచుకుంటూ పోతుంటే అక్కడ దీప్తి ఏమన్నది అక్క అక్క అమ్మ అమ్మ నాన్నగారు ఏంటి భర్తని విడిచిపెట్టి భార్య ఎద్దునికి పోతున్నది భర్తను కూర్చోబెట్టచ్చు కదా అనుకుందంట అక్కడ చూసినామా పార్వతి అంటుంది ఇంకా తర్వాత భర్తను కూర్చోబెట్టింది మరి అక్కడ ఇంకో రకంగా భార్య ఎర్రటెండలు నడుస్తుంది ఇంతన్న దయలేదా భార్యను కూర్చోబెట్టి నడవచ్చు కదా అంటున్నాడు అంటే ఇది లోకం తీరు ఎట్లుంటుంది అంటే లోకం థింకింగ్ అంటే ఆలోచన ఒక్క తీరు ఉండదు అంటే లోకం మహావిచిత్రమైంది బలమైంది ఈ లోకంలో మనం నివసిస్తున్నాం జాతకం ఉండాలి ఒక చెరువులో ఇటు కప్ప ఇటు మొసలి ఇటు పాము రకరకాల ఉంటాయి నీటి చేపలు కానీ నీటి పాములు కానీ నీటి జంతువులు ఉంటాయి అక్కడ పాము గుడ్డు పెడుతుంది నీటి పాము మరి అక్కడ కప్ప గుడ్డు పెడుతుంది జాతక ఉంటుంది ఇక్కడ ఇంకొక మొసలి గుడ్డు పెడుతుంది అది తన జాలత ఉంటుంది ఒక చేప గుడ్డు పెడుతుంది చిన్న చేప పెద్ద చేప ఏమిటంతన జాతక ఉంటాయి సంసారం చేస్తున్నాయి బ్రతుకుతున్నాయి పారిపోవడం లేదు మరి రాత్రి కాగానే చెట్టు మీద కింద పాము చుట్టుకొని ఒక దగ్గర ఉంది దాని మీద ఒక పక్షి దీన్ని ఎద్దు చూస్తుంది దాన్ని ఇది చూస్తుంది అంటే రాత్రి తల దాచుకోవాలి జగలేదు దాని మీద గుడ్ల గూబ ఇంకోటి దాని మీద ఇంకొక పిచ్చుక మరి దాని కింద పాము కింద ఒక పిల్లి అన్ని నిద్రపోతున్నాయి కానీ జాగ్రత్తగా ఉంటున్నాయి ఇది నన్ను అటాక్ చేస్తుంది సగం నిద్రపోతే సగం నిద్రపోదు కానీ సంసారం చేస్తాయి ఓ గుట్టు ఓ చెట్టుకు ఇక్కడ ఒక చిన్న గూడు తయారు చేస్తుంది పిల్లలు ఇది అందకుండా చూసుకుంటుంది అందకుండా ఓ కొమ్మకు ఏలాడబడకుండా చూస్తుంది కానీ అక్కడికింది కొన్ని పాములు కొమ్మకి గూడు పెడితే ఇలా కొమ్మకి గూడు పెడితే ఇలా కిందికి ఏలాడుతుంటే గూడు దీని నుంచి పాము చుట్టుకొని మెల్లగా వెళ్ళి ఆ పెట్టెని తీసుకుంటుంది అలాంటి పాములు ఉంటాయి అలాంటి పాములు లేని జగ వెతకాలి మళ్ళీ వెతికి మళ్ళా జాగ్రత్తగా ఉండాలి అయితే మనం కూడా అన్ని రకాలుగా ఇబ్బందులు చికాకులు రకరకాల చిక్కులు చికాకులు ఉన్న సంసారంలో మనం ఉన్నాం ఇది ఒక పెద్ద సాగరం దాంట్లో మనం నివసిస్తున్నాం ఇక్కడ కూర్చున్నాం కింద ఒక తేలు రాత్రి వేశారు పరుపు ఒక తేలు ఇంకా పక్క కూర్చోదాని పోయినావు బ్యాగ్ పెట్టావు రెండు రోజుల నుంచి దాని కింద ఓ పాము ఇంకా చక్క కూర్చుంటే ఒక నల్లి లోపల కుర్చీ వేసుకున్నావు కుర్చీలో నల్లే నల్లు ఏంటండి కలుతున్నారంటే నల్లు కలుస్తున్నాయి దోమ ఇప్పుడు నేను ఇలా కొడుతున్నా చూడండి ఈగలు అంటే ఇవన్నిటిని భరించుకుంటా అన్నిటితో పోట్లాడుతూ మన మానవత్వాన్ని నిలుపుకునే ప్రయత్నం చేస్తే మళ్ళీ జన్మ అనేది మనకు ఉండదు ఉంటే ఆయన దగ్గరనే తల వంచవచ్చు ఆయన దగ్గరనే ఉంచవచ్చు ఆయన పాదాల దగ్గర నిలిచిపోతాం కానీ ఇంతమందికి స్థలం ఉంటుందా అనే సంశయం ఇంతమందికి స్థలం ఉంటుందా సంశయం దేవుడు సూది మన నుంచి ఏనుగు ఉంచుతానంట గుంజంగా మహాత్ములు చూశారు సూది మన నుంచి ఏనుగుని లాగాడట చూడంగా అంటే ఆయన ఎంత చిన్న ఏమని చేయగలడు అది దైవం అంటే ఏంది దైవం అంటే ఏంటంటే నీతి ధర్మం ప్రేమ శాంతి దయ శ్రీ సాయి ఫార్మస్యూటికల్స్ వారి ఆయుర్వేద ఉత్పాదన వరుణ్ డ్రాప్స్ మల్టీపర్పస్ పాకెట్ డాక్టర్ తలనొప్పి జలుబు ఒళ్ళు నొప్పులకు సత్వర ఉపశమనాన్నిస్తుంది వరుణ్ డ్రాప్స్ సైనసైటిస్ అలర్జీ
తెగినా కాలిన గాయాలకు పంటి నొప్పి నడుము నొప్పి ఇంకా మరెన్నో రకాల రుగ్మతలకు వెంటనే పనిచేస్తుంది వరుణ్ డ్రాప్స్ అ మల్టీపర్పస్ పాకెట్ డాక్టర్ స్వైన్ ఫ్లూ మరియు విష జ్వరాల నుండి రక్షించే అరుదైన సాధనం వరుణ్ డ్రాప్స్ అంతే కాదు మస్కిటో రిపెలెంట్ గా కార్ రిఫ్రెషనర్ గా పనిచేస్తుంది ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని వరుణ్ డ్రాప్స్ ఎల్లప్పుడూ వాడండి వరుణ్ డ్రాప్స్ మీతో పాటే ఎప్పుడైనా ఎక్కడైనా కవచంలా పనిచేసే ఆయుధం వరుణ్ డ్రాప్స్ అ మల్టీపర్పస్ పాకెట్ డాక్టర్ వరుణ్ డ్రాప్స్ మీ చెంత ఉంటే డాక్టర్ మీ వెంట ఉన్నట్టే